ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ 2 డేస్ నేను రీడింగ్స్ అప్లోడ్ చేయలేదండి, బికాస్ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. సో అందువల్ల నేను రీడింగ్స్ అప్లోడ్ చేయలేదు. ఈ రోజు నుంచి కంటిన్యూగా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు నేను జనరల్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ, ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి పర్టికులర్గా ఒక రాసుకొని కాదు. ఫస్ట్ మనం రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మంది రికమెండేషన్స్ చూపెడుతుంది. రీసెంట్ పాస్ట్, ప్రెజెంట్, సో రీసెంట్ పాస్ట్ జస్టిస్ 7 of Pentacles అండ్ 7 of Swords. సో రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వెయిటింగ్ ఏమని కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో, బికాస్ 7 of Pentacles ఉంది. అండ్ మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ అయితే లేదు. అండ్ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం తనకు అన్యాయం జరిగింది, తనకు జస్టిస్ జరగాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అది మీరు కానీ మీ పర్సన్ కానీ ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ ఒక పర్సన్ మాత్రం స్నీకీ ఎనర్జీ, ఖచ్చితంగా ఒక పర్సన్, మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం ప్లేయర్. అది ఎవరనేది మనం ఫర్దర్గా రీడింగ్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. బట్ ఒక పర్సన్ ప్లేయర్, ఒక పర్సన్ ఏమో ఇంకో పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా రిలేషన్షిప్ అన్నది రీసెంట్ పాస్ట్లో టోటలీ అన్బ్యాలెన్స్డ్గా ఉంది, బ్యాలెన్స్ అయితే లేదు రిలేషన్షిప్లో. అండ్ ప్రెజెంట్ వచ్చేసి వరల్డ్, 2 of Wands అండ్ ఏస్ ఆఫ్ సోర్స్. సో రైట్ నౌ ఇద్దరు చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు. అంటే ఎక్కడికి రిలేషన్ వెళ్తుంది, ఏమిటి రిలేషన్షిప్ గురించి క్లారిటీ లేక మీరిద్దరూ క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ద వరల్డ్, మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. అండ్ మీ ఇద్దరి మధ్య కూడా ఒకే సైకిల్, ఒకే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంది. దానివల్ల మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అన్నవి ఇంకా ఎక్కువైపోతాయి, బికాజ్ అది నెగిటివ్ ప్యాటర్న్, నెగిటివ్ సైకిల్ అయితే ఖచ్చితంగా అది మీ ఇద్దరిని ఖచ్చితంగా ట్రిగర్ చేస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై, లీబ్రా, ఆక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ లీబ్రా, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు, ఎట్ సైన్. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ఇంటెన్షన్స్ ఏంటన్నా చెప్తాను. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ, ద మూన్, ఓవర్ థింకింగ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ మీనరాశి అయి ఉండొచ్చు మీ పర్సన్. ఓకే, సో మీలో కొంతమంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడు రీకన్సిలియేషన్ ఎనర్జీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, బికాస్ ఏస్ ఆఫ్ మూన్, 6 of Cups అండ్ డెత్ కార్డ్. ఖచ్చితంగా మీ పర్సన్ న్యూ బిగినింగ్ అండ్ రీకన్సిలియేషన్ ఎనర్జీ ఉంది ఇక్కడ. సో ఎక్కువగా న్యూ బిగినింగ్ అండ్ రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ చాలా ఓవర్ థింకింగ్ జోన్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఇంటెన్షన్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, 9 of Swords అండ్ ఎంపరర్. సో తనకి మీరంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది, బట్ ఎక్స్ప్రెస్ చేయడం లేదు తన ఫీలింగ్స్ని, బికాస్ ద ఎంపరర్ వెరీ వెరీ స్టబర్న్ ఎనర్జీ. సో తనకి ఇష్టం ఉన్నా బయటకి ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు అన్నమాట మీ పర్సన్కి. సో మనం ఏమనుకుంటామంటే అలాంటి పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి నిజంగా ఇష్టం లేదేమో అనుకుంటాం, బట్ అది ట్రూ కాదు. అండ్ 9 of Swords, ఖచ్చితంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. సో న్యూ బిగినింగ్ కావాలని ఖచ్చితంగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్.
ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయ్యుండొచ్చు ఎయిర్ సైన్. మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. అండ్ మీ ఇంటెన్షన్స్ అండ్ మీ ప్రజెంట్ ఎనర్జీ. ఖచ్చితంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరందరూ చాలా వరకు సెపరేషన్లో ఉన్నట్టే కనిపిస్తుంది, బికాస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ ప్రజెంట్ ఎనర్జీ. సో ఖచ్చితంగా మీరు చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నా సరే మీ పర్సన్ మీకు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, లేదా కాల్స్ సరిగ్గా మాట్లాడకపోవడం, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నా మీకు లోన్లీగానే ఫీల్ అవుతుంది. సరే చూద్దాం. సి, మీకు కూడా ఈ పర్సనే కావాలి, బికాజ్ మీ ఫీలింగ్స్ హర్ఫ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో ఖచ్చితంగా మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ హర్ఫ్ అండ్ ఎస్, మీకైతే మ్యారేజ్ కావాలి, కమిట్మెంట్ కావాలి మీ పర్సన్ సైడ్ నుంచి. మీరు చాలా చాలా క్లియర్గా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరా సెట్ సైన్ అయి ఉండొచ్చు, కేన్స్ ఆఫ్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఇక్కడ చాలా ఎర్త్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ ఉంది. మీరు మీ పర్సన్ మీద స్పై చేస్తున్నారు, కమ్యూనికేషన్ ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ కూడా తను బయటపడట్లేదు, కానీ తను కూడా ఆల్మోస్ట్ ఈ ఎనర్జీలోనే ఉన్నారు. తను కూడా డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీరు కూడా తన గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మీరు కొంచెం స్లో మూవింగ్గా ఉన్నారు, బికాస్ చారియట్ దిస్ వే ఆర్ దట్ వే ఇక్కడ కార్డ్స్లో. సో మీరు ఇక్కడ కొంచెం స్లో మూవింగ్గా ఉన్నారు. అండ్ మీరు మీ ప్రాబ్లమ్ని మీ ఫ్రెండ్స్తో కానీ వేరే వాళ్ళతో కానీ షేర్ చేసుకుని ఏం చేస్తే బెటరు, నేను ఇది చెయ్యాలా వద్దా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరున్నారు. బట్ మీరు మీలో కొంతమంది యాక్షన్ తీసుకోవాలా అని కూడా ఆలోచిస్తున్నారు, బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ. బట్ రైట్ నా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. బట్ అవసరమైతే యాక్షన్ కూడా తీసుకుందామనే ఒక థాట్ అయితే మీకుంది. అందుకే మీరు వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం, ఏ డిసిషన్ తీసుకోవాలి, మీ పర్సన్ మీద స్పై చేయడం, తను ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఇవన్నీ ఆలోచించడం. సో మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారు లేదా అని చూద్దాం. Queen of Swords, Eight of Cups and Knight of Pentacles. Under the deck, Four of Cups. So, ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ రిలేషన్షిప్ కావాలని ఉంది, అట్ ద సేమ్ టైం తనకి ఎమోషనల్గా ఓవర్బర్డెన్ తీసుకోకూడదు అని కూడా ఉంది. సో మీ పర్సన్ జగ్గులు అవుతున్నారని చెప్పచ్చు. సో ఇక్కడ సాలిడ్ యాక్షన్ అయితే లేదు, అట్ ద సేమ్ టైం మీ పర్సన్ యాక్షన్ కూడా చాలా స్లో మూవింగ్గా ఉంది, బికాజ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. చాలా 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 స్లో మూవింగ్గా ఉన్నారు మీ పర్సన్. ఒకసారి క్లారిఫై చేద్దాం. ఎయిట్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ సోప్స్. సో ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, మీ రిలేషన్షిప్కి ఎక్స్పెషలీ. అండ్ మీ పర్సన్ కూడా ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టాలని అయితే ఆలోచనలు అయితే లేరు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఎలాగైనా సార్ట్అవుట్ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య మనీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో మీ పర్సన్ ఫస్ట్ వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి, చేసుకున్నప్పుడు ఫ్యామిలీకి దగ్గరికి వెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. రైట్నో కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్న, ఫ్యూచర్లో దాన్ని క్లారిఫై చేస్తే ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు. అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్, కమ్యూనికేషన్. సో ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ కూడా చేస్తారు. సో మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నాకు యాక్షన్ కనిపిస్తుంది. సో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ వాండ్స్, సెవెన్ ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీరు కూడా కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీ కమ్యూనికేషన్ రాకపోతే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు, బికాస్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ అనేది కమ్యూనికేషన్ కార్డ్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అనేది కూడా కమ్యూనికేషన్ కార్డ్. సో ఎస్, మీలో కొంతమంది తను యాక్షన్ తీసుకోకపోతే నేనేం తప్పు చేయలేదు, నేను 100% రిలేషన్షిప్లో ఉన్నాను, సో నేను 100% ఇస్తాను, సో అని ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి?
టూ ఆఫ్ పెంటికల్స్, ద ఫూల్ అండ్ ద లవర్స్. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య నియర్ ఫ్యూచర్లో ఒక అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది, ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. బట్ మీరిద్దరు సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయగలిగి ఉండాలి, బికాస్ టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై ఎయిర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీరిద్దరు సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయగలిగితే, ఇద్దరు ఒకే పేజ్ ఒకే ఎనర్జీలో ఉంటే కనుక ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది చాలా చాలా ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రిలేషన్షిప్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఎండ్ అవ్వలేదు కంప్లీట్గా, ఒకసారి క్లారిఫై చేద్దాం అవుతుంది. టెన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ వాండ్స్. సో ఖచ్చితంగా ఇద్దరికి కొన్ని భయాలు అయితే ఉన్నాయి, కొన్ని అబ్స్టకల్స్, రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి, ఒక రకమైన భయం అయితే ఉంది. అగైన్ ఎవరైతే ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మీరు మ్యారీడ్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీని ఒప్పించి మీరు మళ్ళీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో కలవాలని అనుకుంటున్నారో, ఎవరైతే అన్మ్యారీడ్ ఉంటారో మీకు ఇక్కడ ఫ్యామిలీసే మెయిన్ ప్రాబ్లం అయిపోతున్నాయి. సో మీరు రిలేషన్షిప్లో కంటిన్యూ చేయాలన్నా లేదా మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళాలన్నా ఇక్కడ ఫ్యామిలీస్ ఒప్పుకోవడం లేదు. సో దానివల్ల మీకు ఇక్కడ చాలా, మీరు ఎంత సీరియస్గా ఉన్నా ఆ భయం మీకు ఇక్కడ వెంటాడుతుంది. మనం ఎంత డెప్త్గా ఉన్నాం, ఎంత డీప్గా ఉన్నాం, ఫ్యామిలీస్ ఒప్పుకోకపోతే వాట్ నెక్స్ట్, ఏం చేయాలి. బట్ మీలో ఒకరు చాలా సీరియస్గా ఉన్నారు, ఫ్యామిలీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిలేషన్షిప్పే కావాలని. బట్ ఒక పర్సన్కి అయితే చాలా చాలా భయం అండి, వాళ్ళ ఫ్యామిలీని దాటి ఏమీ చేయకూడదు అనే ఒక మనస్తత్వం నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ద హోమేట్ ఖచ్చితంగా ఒక డీప్ థింకింగ్ మోడ్లో అయితే ఉంటారు. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా నాకు 80% పాజిటివే కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ నెగిటివ్గా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు, బట్ మీ పర్సన్ మీకోసం ఎంతవరకు స్టాండ్ తీసుకోగలరు అనే క్లారిటీ మీకు ఉంటే సరిపోతుంది. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ సార్? టెన్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద లైక్ ద డెవిల్. సో ఏదైనా టెన్ ఆఫ్ వాండ్స్ ఏదైనా సరే మీరు ఎంతవరకు ప్రెషర్ తీసుకోగలరు అంతవరకే తీసుకోండి, అంతకు మించిన ప్రెషర్ అయితే తీసుకోవద్దు. బికాస్ టెన్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ అంటే మీరంటే చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు. అట్ ద సేమ్ టైం మీకు ఏదైతే వర్క్ రిలేటెడ్, మీకు ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. బికాస్ అలా చేయడం వల్ల మీరు ఎక్కువగా రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ అనేది పొందగలరు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ, మీ లైఫ్లో స్టెబిలిటీ రాబోతుంది. అది కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. అండ్ డెవిల్, బట్ మీరు ఎవరైనా థర్డ్ పార్టీ మీ లైఫ్లోకి ఇంటర్ఫియర్ అయ్యి మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తుంటే వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వనివ్వకండి, ఇది జాగ్రత్తగా ఉండండి. బికాస్ ద డెవిల్ ఎనర్జీ. అండ్ స్టార్, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే హీల్ అవ్వండి, హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ చేద్దాం. ఆల్ టైడ్ అప్. సో మీలో కొంతమంది మీ లైఫ్ అంతా స్టక్ అయిపోయింది, ఇంకేమీ లేదు అని ఆలోచిస్తున్నారు. బట్ ఇది ట్రూ కాదు, ఖచ్చితంగా మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డోర్ టు రొమాన్స్, ఖచ్చితంగా ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ డోర్ టు స్పిరిట్, మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మెడిటేట్ అండ్ కంటెంప్లేట్, మీలో కొంతమంది మెడిటేషన్ స్టార్ట్ చేయండి, మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ న్యూ మూన్ ఇన్ లీబ్రా. సో మీలో కొంతమందికి ఒక న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే బిగిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు ఎయిర్ సైన్. సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.